మున్సిపల్ అభివృద్ధి కేవలం సాధారణ నిధులతోనే అభివృద్ధి చెందదని 5వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మామిల ఆంజనేయులు తెలిపారు. మున్సిపల్ ఒక చర్చ ఏంటంటే ఇప్పటికే కరోనా పెరిగిపోతుంది కాబట్టి ఉన్న జనరల్ ఫండ్ నిధుల నుంచి స్ప్రే చేయడం, మాస్కులు ధరించడం అనే దాని మీద దృష్టి పెట్టి ప్రచారం చేయించాలని చెప్పి చర్చ జరిగింది. దాని మీద ఇప్పుడు అయితే మా జనరల్ ఫండ్ నిధుల నుంచే పెడుతున్నాం, ప్రభుత్వం స్పెషల్ ఫండ్ కూడా ఇవ్వాలని చెప్పి కరోనా విషయం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఈ బడ్జెట్ అనేది ఆ తృప్తి కాదు, అసంతృప్తి కాదు, ఉన్న బడ్జెట్ అది నార్మల్ గా మున్సిపల్కి వచ్చే బడ్జెట్ ఉంది కాబట్టి దాని మీద తృప్తి అసంతృప్తి కాదు. మా మున్సిపల్ అభివృద్ది కోసం బడ్జెట్ ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని మీద చర్చ జరిగింది. అందరు సభ్యులు కూడా బడ్జెట్ పెంచుకునే దిశలో ప్రతిపక్షం పాలక పక్షం కలిసి మెదక్ అభివృద్ది దిశలో పనిచేయాలని చెప్పి 28 కోట్ల బడ్జెట్ ను ఈరోజు ఆమోదించడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే సాధారణంగా మున్సిపల్కి వచ్చేటువంటి నిధులతోనే మున్సిపల్ అభివృద్ది జరగదు. ఇది కేవలం జనరల్ ఫండ్ కావచ్చు, ఎస్ఎఫ్సి కావచ్చు, డియుఎఫ్ఐడిసి కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ నిధులు కావచ్చు, వీటి ద్వారా మున్సిపల్ అభివృద్ది జరగడం అనేది అసాధ్యమైనది. ప్రభుత్వము ప్రత్యేక నిధులు ఇవ్వాలి. స్థానిక శాసనసభ్యులు కావచ్చు, లేకుంటే పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మెదక్ అభివృద్ది జరగాలంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మెదక్ అభివృద్ది అంటే మేము మా బడ్జెట్ ద్వారా వచ్చే నిధులు కేవలం మోరీలు అక్కడక్కడ సీసీ రోడ్లకే సరిపోతుంది,